అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మన అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఎలాంటి పెళ్లిరోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టిప్ వచ్చేసి అల్లం ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని, ప్లాస్టిక్ బాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అల్లం చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా అల్లాన్ని చక్కగా ఒక బాక్స్లో వాటర్ పోసుకొని ఈ అల్లం ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ అల్లం నేను ఫ్రిడ్జ్లో పెట్టి 10 డేస్ అవుతుందండి. చూడండి, ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదు, చక్కగా ఉంది ఫ్రెష్గా. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వాటర్ మనం 2-3 డేస్కి మార్చుకుంటూ చక్కగా అల్లం ఇలా పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 2. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇవైతే చూసారా ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయో. చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి చిన్న స్ప్రైట్ బాటిల్స్ అండి. ఇలాగ నేను కట్ చేసేసుకొని మధ్యలో భాగాన్ని, ఇలా కింద భాగాన్ని, పై భాగాన్ని ఇలా పెట్టేసి పైన మూత పెట్టుకున్నానండి. దీనిలో అయితే లవంగాలు వేసుకున్నాను. దీంట్లో అయితే చూసారా మెంతులు అయితే వేసుకు. కిచెన్లో మనకి ఇలాంటి బాటిల్స్ చక్కగా వాడుకోవటానికి చాలా యూజ్ అవుతుంది. టిప్ అయితే 100% వరకు అవుతుందండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయండి. నేనైతే ఇలాగా యూజ్ చేశానండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్. టిప్ నెంబర్ 3. ప్లాస్టర్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ప్లాస్టర్ తీయాలంటే, త్వరగా తీసుకోవాలంటే కంగారులో త్వరగా రాదు కదండి. ఇలా తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇలా ప్లాస్టర్ ఈజీగా తీసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయ్యండి. ప్లాస్టర్ తీయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ప్లాస్టర్ తీసిన తర్వాత ఈ ప్లాస్టర్ని మనం ఇలాగ మడుచుకున్నాం అనుకోండి, మడత పెట్టుకుంటే ఇలాగ ఒకసారి తీసిన తర్వాత ప్లాస్టర్ ఇలా తీసుకునేటప్పుడు ఈ ఇలాగ ప్లాస్టర్ని మడత తీసుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మన అవసరానికి త్వరగా తీసుకోవాలన్నప్పుడు ఇలా ఈజీగా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. టిప్ నెంబర్ 4. అల్లంపై ఉన్నటువంటి పొట్టుని ఈజీగా ఎలా తీయాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అల్లంపై ఉన్న పొట్టును తీయాలంటే చాలా ఇసుగ్గా చిరాగ్గా ఉంటుంది కదండి. మనం ఈ అల్లంపై పొట్టు చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎటువంటి ఇసుక లేకుండా ఎన్ని కేజీలు అల్లన్నైనా ఈ విధంగా మనం ఈజీగా తీసుకోవచ్చు. టీ స్టైనర్ అయితే ఉంటుంది కదండి, టీ స్టైనర్ ఒకటి తీసుకొని ఇలాగా దీనిపై ఇలా పెట్టేసి అల్లాన్ని ఇలా, ఇది అయితే కొంచెం గరుగ్గరుగ్గా ఉంటుంది కదండి, చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి అల్లం. అయితే మనం ముందుగా వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానించుకొని అల్లాన్ని మనం ఇలాగా పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. వాటర్లో ఒక 10 నిమిషాల పాటు మనం ఇలాగా ఉంచేసి అల్లంని టీ స్టైనర్ మీద ఇలాగా అల్లం పొట్టును ఈజీగా తీసుకోవచ్చండి. ఎన్ని కేజీల అల్లం అయినా మనకి ఎటువంటి ఇసుకుదల లేకుండా ఈ విధంగా తీసేయచ్చండి. చూసారు ఎంత చక్కగా వచ్చేస్తుంది పొట్టు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టీ స్టైనర్ మీద ఇలా రఫ్ చేసి ఇలా అనుకున్నట్లయితే చాలండి, అల్లం ఈజీగా, అల్లంపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనకి ఇక శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఈ అల్లం ముక్కలు ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. చాకుతో పని లేకుండా మనం ఈజీగా ఈ టీ స్టైనర్ మీద పెట్టి అల్లం పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి. టిప్ అయితే 100% వరకు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసింది. మనకి అప్పటికప్పుడు కర్రీలు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పట్టుకొని, లేకపోతే రోళ్ళైనా నలగొట్టుకుంటూ ఉంటాం కదండి, మనకి చిన్న రోళ్ళు లేకపోయినా ఈ విధంగా ట్రై చేయండి. 100% వరకు అవుతుంది. ఇలా గ్లాసులో అయితే అల్లం ముక్క నేను ఎల్లిపాయలు వేసుకున్నానండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇలా గ్లాస్ పెట్టేసుకొని
ఇప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రోల్ లేకపోయినప్పటికీ కూడా ఇలా చిన్న గిన్నె ఒకటి పెట్టుకుని దానిపైన గ్లాస్ పెట్టుకొని ఇలా చపాతీ కారు పెట్టి మనం అల్లం పేస్ట్ చక్కగా నలగొట్టుకోవచ్చండి. టిప్ అయితే 100% వరకు అవుతుంది. ఈ టిప్ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మనకి ఇంట్లో చిన్న రోళ్ళు లేనప్పుడు కొంచెంగా మనం అల్లం వెల్లుల్లి పేస్టు నలగొట్టుకోవాలి అనుకున్నప్పుడు చిన్న రోళ్ళు లేకపోతే ఇలాగ చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని దానిపైన గ్లాస్ పెట్టుకొని దాంతో కొంచెం చపాతి కర్రతో ఇలాగ మనం నలగొట్టు చపాతి కర్ర పెట్టి మనం ఇలాగ చక్కగా దంచుకోవచ్చండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా మనం అప్పటికప్పుడు కర్రీలోకి కావాలంటే ఇలా దంచుకోవచ్చండి. టిప్ అయితే 100% వరకు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఆనియన్ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్ పైన ఫంగస్ లాగా నల్లగా బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఇది మాత్రం మన కడుపులోకి వెళ్తే అది ఫంగస్ లాగా తయారైపోయి క్యాన్సర్ కింద వస్తుందండి. నేను ఆప్షనల్ మాత్రమే, ఇదేం టిప్ ఏం కాదు, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలా ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మనం శుభ్రంగా చక్కగా క్లీన్ చేసుకుని వాటర్ పెట్టి కట్ చేసుకోవాలి. బేకింగ్ సోడా 2 స్పూన్లు వేసుకోవాలి గిన్నెలో. బేకింగ్ సోడా అంటే మన కిచెన్లో వంటల్లో వాడుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది. ఇది 2 స్పూన్లు ఈ గిన్నెలో తీసుకున్నాను. ఈ బేకింగ్ సోడా గిన్నె మనం ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి పొల్లటి పెరుగు కానీ పిండి కానీ అలానే పాలు కానీ కూరగాయలు కానీ పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాదండి ఈ బేకింగ్ సోడా, ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటాం. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేయండి. కొబ్బరి మనం ఎక్కువగా చట్నీలోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. కొబ్బరిని శుభ్రంగా వాటర్తో కడుక్కున్న తర్వాత కొబ్బరి చెప్పు మీద కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఒక చిట్టుకుడు సాల్ట్ వేసుకొని ఇదంతా సాల్ట్ అంతా కూడా ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి. కొబ్బరికి అప్లై చేసేసుకుంటే సాల్ట్ ఇదంతా అప్లై చేసేసుకున్న తర్వాత నిమ్మబద్దకు ఉంటుంది కదండి నిమ్మబద్ద రసం, కొంచెం ఇలా అప్లై చేసినట్లయితే కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొబ్బరి చాలా స్మెల్ వచ్చేస్తూ కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా వచ్చింది అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.